జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనం థైరాయిడ్ ని యోగా ద్వారా ఎలా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు, ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా మంది థైరాయిడ్ తో బాధపడుతూ ఉంటారు, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం సర్జరీస్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది. మరియు యోగా ద్వారా థైరాయిడ్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చా, మరి ఏమేం ఆసనాలు యోగాలో ఉంటాయి థైరాయిడ్ కి సంబంధించి అనేది ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనకు తెలియజేయడానికి కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ సంగీత అంకిత గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి సంగీత గారితో మాట్లాడచ్చు. హలో మేడం, నమస్తే. నమస్తే, స్వాగతం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే థైరాయిడ్ అనేది కూడా మేజర్ ప్రాబ్లంగా మనం చూస్తున్నాం. రెగ్యులర్గా చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాబ్లమ్ని. సో మరి యోగాతో థైరాయిడ్ అనేది తగ్గించుకోవచ్చు లేదా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అని అంటున్నారు కదా, అదే విధంగా సాధ్యపడుతుందని దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఏ లైఫ్ స్టైల్ ఉన్నవారిలో ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. థైరాయిడ్ యాక్చువల్గా అంటే డయాబెటీస్ హైపర్టెన్షన్ తర్వాత మనకి మేజర్ ప్రాబ్లం ఏదైతే ఉంది అంటే థైరాయిడ్ కింద చెప్పుకోవచ్చండి. సో అవుట్ ఆఫ్ 10 పీపుల్ వన్ ఈ సఫరింగ్ విత్ థైరాయిడ్ అది ఎప్పుడు మనకి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ టు గణాంకాల ప్రకారం. సో లేటెస్ట్ ఇంకా చాలా ఇంక్రీజ్ అయింది. అంటే సమ్ జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా ఇది వస్తుంది. అండ్ దెన్ తర్వాత మన లైఫ్ స్టైల్ దాన్ని బట్టి కూడా వస్తుంది. సో ది అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ వీఆర్ అండర్గోయింగ్, మనకి ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాము దాన్ని బట్టి కూడా ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా మనము అంటే థైరాయిడ్ ఆల్రెడీ ఉంది లేదా పేరెంట్స్కి ఉంది, పిల్లలకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే ఫర్దర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, వచ్చినప్పుడు మనం ఏం చేస్తే కంట్రోల్లో ఉంటుంది, ఓన్లీ ఎక్సర్సైజేనా లేదా డైట్ అది ఉందా, సో ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ మనం థైరాయిడ్ వచ్చినప్పుడు గమనించాల్సి ఉంటుందండి. సో సో టు బిగిన్ విత్ ఏంటి అంటే జనరల్గా జెనెటిక్గా ఎక్కువగా మనం చెప్పుకుంటాం. అంటే మాకు పెద్దవాళ్ళకి ఎవరికీ లేదు కూడా వచ్చింది అంటే సమ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి లీడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఏ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు? ఎక్కువగా మిడిల్ ఏజ్ నుండి ఎల్డర్లీ పీపుల్కి వస్తుందండి. కానీ రీసెంట్గా చూసిన దాని ప్రకారం అయితే కనుక యంగ్స్టర్స్లో కూడా చాలా ఎక్కువగా ఇది కనిపిస్తుంది. మేజర్గా యంగ్స్టర్స్లో ఇది ఎందుకు వస్తుంది అంటే ఎరాటిక్ లైఫ్ స్టైల్ అంటారు, అంటే నైట్ షిఫ్ట్స్ బాగా చేస్తున్నారు యూత్ అంతా కూడా. ఇప్పుడు మనకి అటు స్టడీస్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అని చెప్పేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోతున్నారు. సో నైట్ షిఫ్ట్స్ అటెండ్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ యంగ్స్టర్స్లో రావడానికి, మేజర్గా ఇది ఫస్ట్ రీజన్ అండి థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి. సో ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ వల్ల ఇమ్మీడియట్గా బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో స్లీప్, స్ట్రెస్ అన్నీ ఎస్కి సంబంధించినవి మొత్తంగా దీనికి రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో యూత్లో కూడా ఇప్పుడు యంగర్ పీపుల్లో కూడా, యంగర్ జనరేషన్లో కూడా ఇది వస్తుంది. మేబీ ఇట్ క్యాన్ బి లైక్ డ్యూ టు స్ట్రెస్ మనం ఫస్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ 7th 8th క్లాస్ నుంచే దే ఆర్ అండర్ సివియర్ స్ట్రెస్, ఇది చదవండి అది చదవండి ఆ ఎడ్యుకేషన్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వీటి కోసం ప్రిపేర్ అవుతూ దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉంటూ ఉండి అండ్ అగైన్ మళ్ళీ మీరు చదువు అయిపోయిన తర్వాత అంటే ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళకైతే కనుక, అంటే ఇంటర్లో అలా వచ్చిన వాళ్ళకైతే ఈ రీజన్స్ ఉంటున్నాయి. అదే జాబ్ జాయిన్ అయిన తర్వాత అంటే లైక్ నైట్ షిఫ్ట్స్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, కానీ మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్లీ పీపుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, యోగాతో థైరాయిడ్ అనేది తగ్గించవచ్చు అని అంటున్నారు, అంటే తగ్గించవచ్చా కంట్రోల్లో ఉంచవచ్చా ఏ విధంగా? అది తగ్గించవచ్చు అంటే తగ్గించవచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే కొంతవరకు కంట్రోల్ అయిన వెంటనే అన్నీ కూడా మనం నార్మలైజ్ చేసి వదిలేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే తగ్గింది నాకు మొత్తం అంతా యోగా వల్ల థైరాయిడ్ అంతా నార్మల్కి వచ్చేసింది అని ట్యాబ్లెట్స్ ఆఫ్ చేసిన తర్వాత యోగా కూడా ఆఫ్ చేసేస్తారు. సో అలా అవ్వకుండా ఉంటే కనుక అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది, నాట్ ఓన్లీ యోగా. నేను పొద్దున్న ఆసనాలు వేశాను కదా ఇంకా అయిపోయింది అని కాకుండా లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ చేయకపోతే కనుక మళ్ళీ ఇది రివర్ట్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది లీడ్ చేసినప్పుడు డెఫినెట్గా ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ అండి, లేదా ఇట్ క్యాన్ బి క్యూర్డ్ అన్నచ్చు, బట్ ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్. అప్పుడు ఏంటి అంటే మీరు కొంత రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ డాక్టర్ అబ్జర్వేషన్లో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ డోసేజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇంతకుముందు లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండడం వల్ల స్ట్రెస్ నుంచి కూడా, అలాగే లేట్ నైట్స్ వర్క్ చేయడం వల్ల కూడా థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కదా, అదే లైఫ్ స్టైల్ ఉండి యోగా చేస్తే తగ్గుతుందంటారా మరి?
అంటే ఇది మైనస్ కదా మీరు చేస్తున్నారు కానీ నైట్ షిఫ్ట్ వీలున్నంతగా అవాయిడ్ చేయగలిగితేనే బెటర్ అండి సో మనకి ఉండాలి డెఫినెట్ గా ఉండాల్సిందే ఎందుకంటే మీరు అప్పుడు ఏమవుతుందంటే డోసేజ్ అలాగే పెంచుతూ పోవాల్సి వస్తుంది మీకు లేదో అట్లీస్ట్ అదే డోసేజ్ తో ఉన్నా కూడా మీకు ఒబెసిటీ అనేది కనిపిస్తుంది తర్వాత విపరీతంగా స్ట్రెస్ అనేది ఉంటుంది చిన్న చిన్న విషయాలకి బాగా అగ్రివేట్ అయిపోవడము లేదా బాగా ఓవర్ సెన్సిటివ్ గా ఫీల్ అవడము ఇలాంటివన్నీ ఉంటాయి అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా లీడ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అండ్ దెన్ మళ్ళీ వాళ్ళు వెన్ దే గెట్ మ్యారీడ్ పిల్లలకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ దెన్ ఎవరికైతే అంటే థైరాయిడ్ అని తెలియలేదు వాళ్ళకి తెలియకుండా ఇన్ కేస్ వాళ్ళు కనుక ప్రెగ్నెంట్ అయినట్టయితే పిల్లలు అబ్నార్మల్గా పుట్టే అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఉంది అనుకున్నప్పుడు పర్టికులర్గా అంటే నైట్ షిఫ్ట్ మేము అవాయిడే చేయలేము అనుకున్నారనుకోండి సో దానికి పర్టికులర్గా కొన్ని డైట్ అవి ఉంటుంది అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి అని దానికి ఉంటుంది అండ్ దెన్ స్లీప్ కొంచెం సాలిడ్గా స్లీప్ అనేది ఉండే అవకాశం చూసుకోవాలి అంటే ఇప్పుడు మనం జనరల్గా చెప్తాము నార్మల్గా ఒక పర్సన్కి 6 to 7, 8 అవర్స్ వరకు నిద్ర కావాలి కానీ నైట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మినిమం 10 to 11 అవర్స్ స్లీప్ ఉండాల్సిందే అప్పుడు కానీ బాడీ స్ట్రెస్లోకి వెళ్ళదు అనమాట అందుకని అంటే ఎలా అంటారు చాలా వరకు చాలామంది చెప్తూ ఉంటారు ఒక కంప్లైంట్ నాకు నిద్రపోయాను కానీ లేచిన తర్వాత ఇంకా అసలు సరిపోలేదు నిద్ర అంటారు సో అట్లీస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ టైం వారంలో వీకెండ్ ఉంటుంది సాటర్డే సండే మీకు లేవాలి అనిపించేంత వరకు నిద్రపోవడం అనేది ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట నాకు సరిపోయింది నిద్ర అని అటు మనంతలో మనం లేవగలగాలి ఏదో అలారం మోపి మనని లేపడమో అలా కాకుండా మనంతటా మనమే నిద్ర సరిపోయింది అని లేవాలి అట్లీస్ట్ వీక్లో వన్ డే మనం ఆ అవకాశం బాడీకి ఇవ్వాలి ఇచ్చినప్పుడు అది కొంత స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళదు అనమాట హార్మోన్ లెవెల్స్ అన్నీ ఏమవుతుందంటే మనకి బాడీలో సెల్ నుంచి హార్మోన్కి కమ్యూనికేషన్ తగ్గిపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే లివర్ ఫంక్షనింగ్ అది కూడా నార్మల్గా ఉండదు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఒబేసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే థైరాయిడ్ ఉందో కంపల్సరీ ఆసనాలకు సంబంధించి ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ బి దేర్ ఓకే ఈ యోగాతో థైరాయిడ్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఎన్ని రకాలుగా యోగా చేయొచ్చు దాంట్లో స్పెషలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా రెగ్యులర్గా యోగా మనం ఆసనాలు ఏవైతే చేస్తూ ఉంటావో సూర్య నమస్కారాలు అవి సరిపోతాయా సూర్య నమస్కారాలు మీకు ఓవరాల్ బాడీ స్ట్రెచ్ చేస్తుందండి పర్టికులర్గా థైరాయిడ్ కోసము అంటే కనుక సర్వాంగాసనము తర్వాత హలాసనము తర్వాత మత్స్యాసనం ఈ మూడు ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట సో ఈ సర్వాంగాసనం అనేది మనకి కష్టంగా ఉంటుంది చేయడానికి సో సపోర్టెడ్ షోల్డర్ స్టాండ్ అంటారు అంటే చైర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని మనం కనుక చేసినట్లయితే మత్స్యాసనం ఈజీగా ఉంటుంది అది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు స్టిమ్యులేషన్ బాగా ఉంటుంది హలాసనం కూడా కష్టమే కానీ సపోర్ట్ తీసుకొని వాల్ సపోర్ట్ అంటే 90 degrees లిఫ్ట్ వాల్ సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అది స్టిమ్యులేషన్కి బాగా పనిచేస్తుంది ఎవరైనా పెద్ద ఏజ్ వాళ్ళు మేము హలాసనం సర్వాంగాసనం చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రం మత్స్యాసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బాగా రిజల్ట్ ఉంటుందండి అది ఈజీగా ఉంటుంది అండ్ దెన్ థైరాయిడ్కి స్టిమ్యులేషన్ బాగుంటుంది సో దీని తర్వాత ప్రాణాయామాలు కనుక చూసినట్లయితే భ్రామరీ ప్రాణాయామం ఉద్గతి ప్రాణాయామం సో ఈ ప్రాణాయామాలు రెగ్యులర్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్ వస్తుందన్నమాట వైబ్రేషన్ మన గ్లాండ్ వరకు రీచ్ అయ్యి ఇది నార్మలైజ్ అయ్యే ఫంక్షన్ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీటితో పాటు మనం చేయాల్సింది ఏంటంటే అప్రికాట్ ఆయిల్ అని దొరుకుతుంది మీకు మార్కెట్లో దొరుకుతుంది సో ఈ అప్రికాట్ ఆయిల్ని మీరు ఎవ్రీడే మార్నింగ్ 1 నిమిషం పాటు ఈ నెక్ ఏరియాలో మసాజ్ అనేది చేయాలి సో ఎలా ఉండాలి అంటే 2 చేతులతో ఇక్కడి నుంచి ఈ సెంటర్ వరకు రావాలి సో ఇలా కనుక మసాజ్ చేసినట్లయితే ఒక 60 times అప్రాక్సిమేట్ 1 మినిట్ అంటే 60 సార్లు మీరు లెక్క పెడుతూ చేసినట్లయితే కనుక మీకు ఇది థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవి మేజర్ చేంజెస్ ఈ మేజర్ చేంజెస్తో పాటు ఫుడ్లో కూడా వీలున్నంతగా ఏమంటారు అన్రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయకుండా ఉండాలి అది మెయిన్ అది ఇంపార్టెంట్ ఇంతకుముందు ప్రాణాయామానికి సంబంధించి 2-3 టైప్స్ చెప్పారు కదా అవి ఒకసారి చేసి చూపిస్తారా ఏ విధంగా చేయాలి భ్రామరీ ప్రాణాయామము మీరు ఏదైనా సుఖాసనంలో గానీ వజ్రాసనంలో లేదా పద్మాసనంలో ఒక నిమిషం వాటి గురించి చూసే ముందు కాలర్ తో మాట్లాడదాం హలో చెప్పండి మీ డౌట్ ఏంటి అవునండి చెప్పండి కొంత
చెప్పండి. ఓకే, టాబ్లెట్ రెగ్యులర్ గా వేసుకుంటున్నారమ్మా? ఓకే, మార్నింగ్ అంటే లేవగానే పరగడుపున వేసుకుంటున్నారా? ఓకే ఓకే, అయితే మీరేం చేయండి అంటే ఈ నెక్ ఏరియాలో మసాజ్ చేయండి. అంటే కొంచెం ఆయిల్ తీసుకొని, అంటే మీకు అప్రికోట్ ఆయిల్ అంటారు, ఇది దొరికితే తీసుకోండి. లేదా మీరు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఏదైనా ఒక ఆయిల్, మంచి ఆయిల్ తీసుకొని నెక్ ఏరియాలో ఒక నిమిషం పాటు పొద్దున సాయంత్రం మసాజ్ అనేది చేయండి. చేసినట్లయితే మీకు డెఫినెట్గా ఆ సింప్టమ్ని తగ్గడం అవకాశం ఉంటుంది. ఓకే, జనరల్గా తను చెప్పిన సింప్టమ్ ఎందుకు వస్తుంది అంటారు? మామూలుగానే థైరాయిడ్కి సంబంధించి అంటే జనరల్గా థైరాయిడ్ ఉంటే మీకు ఏమంటారు స్టిమ్యులే ఇది వస్తుంది అనమాట, వైబ్రేషన్స్ లాగా ఉంటుంది. ఈవెన్ హ్యాండ్ ఇలా పెడితే కూడా స్ట్రైట్గా ఉండదు అనమాట, ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా ఆర్గన్ మూమెంట్ ఉంటుంది, కొంచెం వరకు వైబ్రేట్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కంట్రోల్లో అంటే బ్రీదింగ్ బాగా పనిచేస్తుంది అనమాట. బ్రీదింగ్ ఎంతవరకు అంటే ఏదైనా ప్రాణాయామం చూడండి, మనం 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తే దాని ఎఫెక్ట్ రాదు. సో ఎప్పుడైనా ఒక పర్టికులర్ టైం చూసుకొని మీరు ఆ టైంలో 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కనుక మీరు ఈ భ్రామరి ప్రాణాయామం కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు దీనివల్ల రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇది వైబ్రేషన్ అనేది మన హార్మోన్ గ్లాండ్ వరకు వెళ్తుంది, థైరాయిడ్ గ్లాండ్ వరకు వెళ్ళి మీకు అది ఫంక్షనింగ్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్, కంపల్సరీ. మీరు ఎన్ని చెప్పినా ఏ చెప్పినా అంటే పెద్దవాళ్ళలో అలా అంటే కొంచెం మిడిల్ ఏజ్ దాటినప్పుడు ఇంట్లో పనులకి ఇవే చాలా చేస్తున్నాం కదా అనుకుంటారు, బట్ ఆ యాక్టివిటీ దీనికి సరిపోదు అనమాట. సో కొంత విగరస్ యాక్టివిటీ అనేది దీనికి కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది అక్యుములేషన్ బాగా జరుగుతుంది, పర్టికులర్గా నడుము పొట్ట థైస్ భాగంలో ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా సూర్య నమస్కారాలు కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే పర్టికులర్ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి, ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, సో సూర్య నమస్కార్ విల్ డూ ద జాబ్. ఎన్ని రౌండ్స్ చేయొచ్చు అంటే మీరు స్టార్టింగ్ 2 to 3 రౌండ్స్ నుంచి చేయొచ్చు, బట్ యూ కెన్ గో అప్ టు 12 రౌండ్స్ వరకు. సో 12 రౌండ్స్ చేసిన తర్వాత మీరు కూర్చుని భ్రామరి ప్రాణాయామం చేయాలి. తర్వాత బిఫోర్ దాట్ ఒకసారి మత్స్యాసనం ఒక 2-3 మినిట్స్ హోల్డ్ చేయగలరు. అంటే 2-3 మినిట్స్ ఒక్కసారే మనం హోల్డ్ చేయలేమండి. ఎవరైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ 30 సెకండ్స్ ఉండండి. 30 సెకండ్స్ ఉన్న తర్వాత మళ్ళీ శవాసనంలోకి రండి, మళ్ళీ ఒక్కసారి 30 సెకండ్స్. అలా 3 సార్లు మనం కనుక ప్రాక్టీస్ చేస్తే 1.5 మినిట్ కౌంట్ అవుతుంది. సో ఇది అయిన తర్వాత మీరు సింపుల్గా కూర్చొని భ్రామరి ప్రాణాయామం చేసినట్లయితే ఇది ఈ ఇంపాక్ట్ సరిపోతుంది అనమాట దానికోసం అని చెప్పేసి, ఆ స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో. కాలర్ ఉన్నారు, హలో. హలో, నమస్తే మ్యామ్, నేను విజయవాడ నుండి. నమస్తే అమ్మా, మీ డౌట్ ఏంటో అడగండి. మ్యామ్, నాకు 36 ఇయర్స్ మ్యామ్. అయితే థైరాయిడ్ ఏం లేదు కానీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? లేదు మ్యామ్. మరి ఎందుకు ఆ భయం ఎందుకు వచ్చింది మీకు వస్తుందని? అంటే ఆల్రెడీ షుగర్ ఇంటేక్ అయింది. ఓకే ఓకే, ఇది భయంగా ఉంది. ఓకే, ఏం పర్వాలేదండి. రాకుండా అంటే మీరు అంటే జంక్ ఫుడ్ తర్వాత ఆయిల్స్ అవి అంటే ఈ సోయాబీన్ ఇవి సోయా కన్సంప్షన్ ఒకటి తక్కువ చేయాలి. తర్వాత క్రూసిఫెరస్ ఫుడ్స్ అంటారు అంటే ఈ క్యాబేజ్, తర్వాత క్యాలీఫ్లవర్, ఇలాంటివన్నీ కొంచెం తక్కువ డోసెస్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే వెజిటబుల్స్ మంచిది అని చెప్పేసి అన్నారనుకోండి, ఇంకా ఆల్మోస్ట్ అలాగే అదే పనిలో ఉండడము, ఏదైనా అతిగా చేయడం ఒకటి బంద్ చేయాలండి. మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది నార్మల్, అంటే ఒక సాధారణంగా మనం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అతి చేస్తున్నాం మనం, ఒకటి మంచిది అంటే అదే బాగా తినడం. వెజిటబుల్స్ మంచిది అంటే ఆల్మోస్ట్ ఇంకా అది ఓవర్ కన్సంప్షన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ అది మనకి బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు డయాబెటీస్ ఉందంటున్నారు కాబట్టి మీరు డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటట్టుగా అర్ధమత్స్యేంద్రాసనం మీకు చాలా బాగా పనిచేస్తుందండి. ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా మీకు హెల్ప్ చేస్తుంది అది. సో ఇది ఇక్కడ కంట్రోల్లో పెట్టినప్పుడు ముందు మీకు వెళ్లకుండా అవకాశం అనేది ఉంటుంది. అండ్ దెన్ రెగ్యులర్ బ్రీదింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. డయాబెటీస్ ఉన్నప్పుడు మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ, అగైన్ డయాబెటీస్కి కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అండి. సో చేసినప్పుడు మీకు డెఫినెట్గా అది రాకుండా ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, హలో. హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి సంగీత గారిని.
మేడం మదర్ నాకు చెంది యాసేజ్ నేను లాస్ట్ 2 ఇయర్స్ నుండి థైరాయిడ్ బాధపడుతున్నాను నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ 5th మంత్ లో నాకు థైరాయిడ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ 4th మంత్ నాకు థైరాయిడ్ అలానే కంటిన్యూస్ గా అట్లానే ఉంది ఎక్కువైతే ఉంది T3 T4 నార్మల్ గానే ఉంది TSH మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను 4th మంత్ మళ్ళీ కన్సీవ్ అయ్యాను నేను ఎలాంటి టైప్ ఆఫ్ యోగా చేయొచ్చు ఈ టైం లో రైట్ అంటే ఫస్ట్ 6 మంత్స్ వరకు అండి మీరు బ్రీదింగ్ మీదనే కాన్సంట్రేట్ చేయాలి ఎక్కువ వార్మ్ అప్స్ లాంటివే చేయాలి తప్ప ఆసనాలు ఎప్పుడు కూడా ఫస్ట్ మంత్స్ లో అంటే ఎర్లీ మంత్స్ లో మీరు ఇప్పుడు 4th మంత్ అంటున్నారు కాబట్టి ఎర్లీ మంత్స్ లో మీరు వాకింగ్ మీద తర్వాత ప్రాణాయామం మీద తర్వాత మెడిటేషన్ మీద ధ్యాస ఎక్కువగా పెట్టండి పెట్టి సూక్ష్మ వ్యాయామాలు అనేవి చేయొచ్చు అంటే ఎక్కువగా బెండింగ్ అలాంటివి ఉన్న ఆసనాలు కాకుండా మీకు సూక్ష్మ వ్యాయామాలు అని ఉంటాయి సో ఇవి చేయొచ్చు తర్వాత ఏంటంటే మీ మెడికేషన్ ని రెగ్యులర్ గా డాక్టర్ తో మీరు ఏమంటారు డాక్టర్ తో టచ్ లో ఉండి దాని డోసేజ్ ఏదైతే చేంజ్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ లో మీరు ఆల్రెడీ అండర్ మెడికేషన్ ఉన్నారు కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు కాకపోతే డోసేజ్ మాత్రం మీ డాక్టర్ తో కన్సల్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ప్రెగ్నెన్సీ లో డిఫరెంట్ లెవెల్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది సో మీ డాక్టర్ తో అబ్జర్వ్ చేయండి అండ్ దెన్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామం ఇవి రెండు బాగా ప్రాక్టీస్ చేయండి చేసినప్పుడు మీకు తర్వాత ఈవెన్ ఆయిల్ మసాజ్ చేసుకోండి నార్మల్ ఆయిల్ యూస్ చేయండి పర్టికులర్ స్పెషల్ ఆయిల్స్ ఏమీ అవసరం లేదు నార్మల్ ఆయిల్ యూస్ చేయండి నెక్ మీద ప్రాణాయామం మాత్రం మినిమం 15 to 30 minutes మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు రైట్ మరో కాలర్ ఉన్నారు హలో నమస్తే అమ్మ మీ డౌట్ ఏంటి మీ ఏజ్ ఎంత అమ్మా నాది 31 మేడం 31 మ్యారీడా ఆ మ్యారీడ్ మేడం నేను వర్క్ చేస్తాను టైలరింగ్ చేస్తాను కానీ ఈ యోగాలు చేయడానికి టైం ఉండదు మేడం అందుకనే టైలరింగ్ చేస్తున్నాను కానీ హెవీ బాడీ వర్క్ చేస్తుంది పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు పిల్లలు ఓకే సో టైలరింగ్ అంటే ఆల్మోస్ట్ డే అంతా కూర్చుని ఉండాల్సి వస్తుంది కదండి మీకు కానీ ఎంత పని ఉన్నా ఏ పని ఉన్నా నిద్ర అన్నా లేదంటే కొంచెంసేపు మీరు ఒక అరగంట నిద్ర తగ్గించుకొనైనా సరే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అంటే బెండింగ్ యాక్టివిటీ ఇది కంపల్సరీ అండి ఇది లేనప్పుడు మీరు కాన్స్టెంట్గా ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు బాడీలో ఫ్యాట్ అక్యుములేషన్ జరుగుతుంది మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం ఈ విషయం అంటే కంటిన్యూస్గా కూర్చోవడం అనేది మీరు స్మోకింగ్ చేస్తారు కదా దానివల్ల ఎంత చెడు ఎఫెక్ట్ వస్తుందో దీనివల్ల కూడా అంత చెడు ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి గంటకు ఒకసారి మీరు మెషిన్ మించి కంపల్సరీ లేవాలి లేచినప్పుడు కంపల్సరీ అటు ఇటు కొద్దిగా నడిచి కొంచెం చిన్న చిన్న యాక్టివిటీ చేయండి అంటే చిన్నగా రిస్ట్ రొటేషన్ అనో షోల్డర్ రొటేషన్ అనో తర్వాత లెగ్ సర్కిల్స్ అనో అలా గంటకు ఒకసారి ఒక రెండు మూడు యాక్టివిటీస్ చేయండి చేసినప్పుడు మీకు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు జనరల్గానే సిట్టింగ్లో మీకు వెయిట్ అనేది ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది ప్లస్ థైరాయిడ్ కూడా ఉంది అంటే మీకు డబుల్ రిస్క్ ఉంది తొందర ఎక్కువ అయ్యేది వెయిట్ కానీ అది ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గంటకి ఒకసారి చిన్న చిన్న వ్యాయామాలు ఇప్పుడు ఇది బేసిక్గా ఇది ఇంపార్టెంట్ అండి ఎవరైనా కూడా మార్నింగ్ 1 hour మేము వర్కౌట్ చేసాము అని వదిలేకుండా మనం కరోనా రిలేటెడ్లో ఈ టాపిక్ చెప్పుకున్నాం కానీ ఇప్పుడు అందరు కూడా డే అంతా కూడా అంటే ఒక 1 hour బ్రేక్ తీసుకున్నప్పుడల్లా ఎవ్రీ 1 hour ఒక 1 hour మీరు నెక్స్ట్ స్ట్రెచెస్ చేయండి సెకండ్ 1 hourలో షోల్డర్ స్ట్రెచెస్ చేయండి థర్డ్ 1 hourలో కొంచెంసేపు బ్రీదింగ్ చేయండి అలా ఎవ్రీ గంట 1 hourకి మనం బ్రేక్ తీసుకొని ఇలా చిన్నగా యాక్టివిటీ మనం చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ అనేది ఫ్యాట్ స్టోరింగ్ మోడ్లోకి వెళ్ళదు ఓకే సో ఫ్యాట్ స్టోరింగ్ మోడ్లోకి వెళ్ళదు మీ మెటబాలిక్ యాక్టివిటీ అనేది బాగా జరుగుతుంది సో ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ చిన్నది చేయండి ఎవ్రీ డే ఎవ్రీ 1 hourకి ఇలా కనుక చేసినట్లయితే డెఫినెట్గా మీరు దాని నుంచి బయటపడతారు రైట్ మేడం మరో కాల్ ఉన్నాను మాట్లాడదాం హలో 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 మీ డౌట్ ఏంటో చెప్పండి చెప్పండి హలో మేడం స్కిన్ థైరాయిడ్ వల్ల స్కిన్ కి సమస్యలు ఏమైనా వస్తాయా స్కిన్ డ్రైనెస్ అనేది బాగా ఉంటుందండి జనరల్గా స్కిన్ డ్రై ఉంటుంది తర్వాత హెయిర్ కూడా బ్రిటిల్గా డ్రైగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది మనం తప్పించుకోవాలి అంటే జనరల్గా మీకు ఎట్ ఎనీ సిచ్యువేషన్ అంటే కొంచెం ఆయిల్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దెన్ కొంచెం హాట్ ఆయిల్ థెరపీ మీరు హెయిర్కి కూడా
హాట్ ఆయిల్తో కొంచెం మసాజ్ లాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డ్రైనెస్ నుంచి మనం బయటపడవచ్చు. ఇంతేకాకుండా అభ్యంగనం అంటారు, అంటే వీక్లీ వన్స్ మీరు కొంచెం బాడీ అంతా కూడా కొంచెం ఆయిల్ పట్టించి కొంచెం మసాజ్ చేసి దాన్ని అలా ఒక 1 అవర్ వదిలేసేయండి. వదిలేసినప్పుడు మీకు డెఫినెట్గా బాడీ స్కిన్ అనేది కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది. సో అన్ని పాత అలవాట్లకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. మనకు పాతకాలంలో కూడా మసాజెస్ అభ్యంగన స్నానాలు అనేవాళ్ళు ఆయిల్ పట్టించి మసాజ్ చేసి కొంచెం సేపు వదిలేసిన తర్వాత తల స్నానం చేసి రిలాక్స్డ్గా అలా ఉండేవాళ్ళు. సో అన్నీ మన కాలం పద్ధతులు మనం ఏవైతే ఆచరిస్తూ వచ్చామో అవన్నీ మంచివని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సైంటిఫిక్గా రీసెర్చెస్ చేసి ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి మన పెద్దవాళ్ళు మనకి ఏవైతే చెప్పారో వాటిని ఫాలో చేస్తే మ్యాక్సిమం మనం స్ట్రెస్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసినప్పుడు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. తగ్గించుకోవడానికి చేసే ఆసనాల గురించి ఒకసారి చెప్పండి. ప్రాణాయామం యా ఆసనాలు వచ్చేసి 3 మనం మేజర్ ఆసనాలు చెప్పామండి. సర్వాంగాసనము, తర్వాత మత్స్యాసనము, తర్వాత హలాసనము. ఈ 3 ఆసనాలు మనం ఒక్కొక్కటి మినిమం 10 బ్రీత్స్ నుంచి అంటాము, అంటే 10 శ్వాసలు అంటే మీకు అప్రాక్సిమేట్గా 20 సెకండ్ల నుంచి స్టార్ట్ చేసి 1 to 2 మినిట్స్ మనం ఒక్కొక్క ఆసనంలో హోల్డ్ చేయొచ్చు. ప్రాక్టీస్ బాగా అయిన తర్వాత 4 to 5 మినిట్స్ మనం ఆ ఆసనాన్ని హోల్డ్ చేయగలగాలి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే పర్టికులర్గా ఈ 3 ఆసనాలలో థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేషన్ అనేది జరిగి దాని ఏదైతే లెవెల్స్, హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో బాడీకి కరెక్ట్గా నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఫుడ్లో చూసినట్లయితే మీరు ధనియాలు ఉంటాయి, సో ధనియాల్ని నైట్ 1 గ్లాస్లో 2 స్పూన్స్ నానబెట్టి ఉంచండి. నానబెట్టిన తర్వాత దాన్ని నెక్స్ట్ డే అదే వాటర్ని బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి గోరువెచ్చగా అది కన్సంప్షన్ చేయాలి. ఇది మనం 30 డేస్ చేసినట్లయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్గా పనిచేస్తుంది. అండ్ దెన్ 3rd వన్ మసాజ్, వీ సెడ్ అప్రికాట్ ఆయిల్తో మసాజ్ చేయడం. అండ్ ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం మనం ఎలా చేస్తాము అంటే సెట్ ఇన్ సుఖాసన, మనం చెవులు కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. భ్రామరి ప్రాణాయామం చేసేటప్పుడు థంబ్తో మన ఈ చెవి తమ్మె ఏదైతే ఉందో దీన్ని ఇలా లోపలికి ప్రెస్ చేయాలి, అంటే మనకి బయట సౌండ్స్ ఏవి వినిపించకూడదు. సో క్లోజ్ యువర్ ఇయర్స్ అండ్ పుట్ యువర్ 3rd and 4th ఫింగర్ ఆన్ యువర్ ఐబాల్. కళ్ళని జెంటిల్గా క్లోజ్ చేసి పెట్టాలి, అంతేగాని వేళ్లతో నొక్కకూడదండి. పుట్ యువర్ ఫింగర్స్ ఆన్ యువర్ ఐబాల్, ఇండెక్స్ ఫింగర్ ఆన్ యువర్ ఫోర్హెడ్, లిటిల్ ఫింగర్ ఆన్ యువర్ చిన్. నౌ టేక్ ఒక్కసారి ఇప్పుడు దీర్ఘంగా శ్వాస పీల్చుకొని వదిలేటప్పుడు మకారాన్ని రిపీట్ చేయాలండి. మనం గాలి వదిలినంతసేపు మనము మకారాన్ని రిపీట్ చేయాలి. గాలి వదలడం అయిపోయిన తర్వాత అగైన్ యూ నీడ్ టు ఇన్హేల్. ఇలా చేసినప్పుడు 2 దవడలు ఒకదాన్నొకటి మనం టచ్ చేసి ఉంచాలండి. ఉంచినప్పుడు మనం చేసే మకారంతో పాటు దవడలలో కూడా మీకు ఒక వైబ్రేషన్ లాంటిది వస్తుంది. ఈ వైబ్రేషన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మీకు ఈ వైబ్రేషన్ మొత్తం బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, అంటే బ్రెయిన్ వైపు వెళ్తుంది అండ్ దెన్ నెక్ వరకు. సో ఇది కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మనకి రిజల్ట్ ఉంటుంది. అండ్ దెన్ జలంధర్ బంధ అంటారు, అంటే గాలి బాగా పీల్చుకొని గాలి పీల్చుకున్న తర్వాత మన చిన్ ఏదైతే ఉందో దీన్ని చెస్ట్ దగ్గర ఇలా ప్రెస్ చేయాలి. గాలి ఆపి ఉంచాలండి. ఎక్సేల్ అండ్ ప్రెస్ యువర్ చిన్ హియర్, హోల్డ్ ఫర్ 10 సెకండ్స్. మీరు మనసులోనే లెక్క పెట్టుకోండి, 10 సెకండ్స్ పాటు లెక్క పెట్టిన తర్వాత దెన్ ఎక్సేల్. ముక్కుతో మనం ఎక్సేల్ చేస్తామంటే నోరుతో పీల్చుకొని హోల్డ్ చేసి ముక్కుతో ఎక్సేల్ చేయాలి. 1 మోర్ టైమ్ ఐల్ షో. ఫస్ట్ ఫ్యూ బ్రీత్ రిలాక్స్.
మొదట్లో మనం నోరుతో పీల్చుకున్న తర్వాత ముక్కుతో వదలాలి అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, గాలి మింగినట్టుగా కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఇది బాగా పనిచేసే అవకాశం. సో జలంధర బంధ అంటే ఇక్కడ ఒక లాక్ లాంటిది ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే ప్రెస్ చేసామో మొత్తం లోపల అంతా కూడా ఆగిపోతుంది అనమాట. ఆగిన తర్వాత వెన్ వి రిలీజ్ దట్ బంధ, ఒక్కసారిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఈ గ్లాండ్ యాక్టివిటీ నార్మలైజ్ అవుతుందండి. సో ఇవి బాగా పనిచేస్తాయి. ఓకే మేడం, యోగాతో థైరాయిడ్ ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, లేకపోతే బాగా చేస్తే ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి చాలా విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ జోన్. నమస్తే.